వల్లే అనకాపల్లి జిల్లా గొలుగుండ మండలం కొత్త ఎల్లవరంలో ఒంటరి మహిళ గుడిసెని అధికారులు తొలగించారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఒంటరి మహిళపై విచారణ చేసేందుకు గొలగొండ ఎస్ఐ అర్ధరాత్రి వెళ్లడం సమంజసం కాదన్న ఆయన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఎస్సీని కోరారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకునే పక్షంలో సోమవారం నుంచి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కొత్తవేళ్ళ ఎల్లవరం గ్రామంలో 14 జరిగిన దారుణం అనే సంఘటన జరిగిన సందర్భాన్ని చూసాం. వీడియోలో కూడా వచ్చింది, సోషల్ మీడియాలో చూసాం. అక్కడ వెంకటలక్ష్మి గారు అని చెప్పి బీసీ కులస్తురాలు, చిట్టిబలిజ కులానికి సంబంధించిన వ్యక్తి, ఆవిడని అదే గ్రామానికి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు లైంగికంగా చాలా ఇబ్బంది పెడుతున్న సంఘటన కూడా ఆవిడ మాట్లాడుతుంది. ఆ సెక్స్లో పాల్గొమని చెప్పి ఒత్తిడి తీసుకొస్తుంటే ఆమె అంగీకరించలేదని చెప్పి కక్ష కట్టి ఆమె ఇల్లుని ధ్వంసం చేశారు ఈ వైఎస్సీసీపీ నాయకులు కొంతమంది పెద్దలతో సహకారంతో. ఎంత ఘోరం అంటే ఆ ఇల్లు పడగొట్టినప్పుడు దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు